నమస్తే, నా పేరు నాగశ్రీ. శ్రీ డివోషనల్ ఛానల్ కి స్వాగతం. ప్రతి ఇంటికి కూడా నరదృష్టి నరఘోష తొలగాలి అంటే మాత్రం ప్రతి అమావాస్యకు, కొద్ది కుదరకపోతే మీకు వీలైన అమావాస్య రోజున ఇంటికి గుమ్మడికాయని దిగదీయండి, అంటే దిష్టి తీయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే మీ ఇంటికి తగులుతున్న నరదృష్టి కావచ్చు, నరఘోష కావచ్చు, ఇటువంటివన్నీ కూడా పోతాయి. తర్వాత చాలామంది ఇంటికి ఏం చేస్తూ ఉంటారంటే పెద్దగా నోరు తెచ్చున్న పెద్ద పెద్ద రాక్షసుని బొమ్మలు పెడుతూ ఉంటారు. అలా ఎప్పుడూ పెట్టకూడదు. ఖాళీ పాదం ఉన్న ఫోటోని తీసుకొచ్చి మీ ఇంటి గుమ్మానికి పెట్టండి, లేదా స్వస్తికి గుర్తు దొరుకుతుంది అదైనా పెట్టండి, లేదు చక్కగా గంధం కుంకుమలతోటి మీ సింహద్వారం మీద స్వస్తి గుర్తును వేయండి. తర్వాత దిష్టి తగలకుండా ఏం చేస్తారంటే పటిక లేదా కలబంద లేదు అంటే గుమ్మడికాయ, కొబ్బరికాయ లాంటివి మీ ఇంటి పైన కట్టండి. ఇది కూడా నెగిటివ్ శక్తిని లోపలికి రాకుండా అడ్డుకుంటాయి. పటిక కడితే చాలా మంచిది, నెగిటివ్ శక్తులు రాకుండా అడ్డుకుని మీకు పాజిటివ్ శక్తిని అనేది ఇస్తుంది. తర్వాత ఇంట్లోకి వచ్చిన తర్వాత మనం ఎంతసేపు సింహద్వారం విషయం చూసుకుంటూ ఉంటాం, కానీ మిగతా అన్ని గుమ్మాల గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఇంట్లో ద్వారాలు సరైన సంఖ్యలో లేకపోతే మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇప్పుడు రెండు గుమ్మాలు ఉన్నాయనుకోండి, చాలా మంచిది, చక్కగా జీవితంలో అభివృద్ధి ఉంటుంది, చాలా బాగుంటుంది. కొన్ని నెలల్లో నాలుగు అలా ఉంటూ ఉంటాయి. నాలుగు గుమ్మాలు ఉన్నాయనుకోండి, ఐశ్వర్యం కలుగుతుంది, ఆరోగ్యం బాగుంటుంది, ఆ ఇంటి యజమానికి బాగుంటుంది. ఆరు గుమ్మాలు ఉంటే కంటే ఇంటి మొత్తం లెక్క పెట్టుకోమని చెప్తున్నాను నేను. ఇంట్లో ఉన్న మొత్తం గుమ్మాలు లెక్క పెట్టుకుని ఆరు ఉంటే కనుక ఐశ్వర్యం కలుగుతుంది, ఆ ఇంటి యజమానికి ఆరోగ్యం బాగుంటుంది, సుఖ సంతోషాలు తట్టుకుంటారు. ఇక ఎనిమిది గుమ్మాలు ఉన్నాయనుకోండి, అన్ని విధాల అభివృద్ధి, పిల్లలు చక్కగా అభివృద్ధిలోకి వస్తారంటే మంచి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. ఇలా 12, 14, 16 ఇలా గుమ్మాలు కరెక్ట్ లెక్కలో ఉండగలిగితే మాత్రం, అంటే సరైన సంఖ్యలో ఉండగలిగితే మీరు అన్ని మంచి శుభాన్ని చూస్తారు, పిల్లలు చక్కగా అభివృద్ధిలోకి వస్తారు, ఐశ్వర్యం కలుగుతుంది, ఇంటి యజమానికి బాగుంటుంది, ఆ ఇంట్లో ఎప్పుడు కూడా శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి. మరి కీడు కలిగించే గుమ్మాలు కూడా మనం ఒకసారి చెప్పుకుందాం. ఇప్పుడు రెండు మనకి ఎంత బాగా కలిసి వస్తుంది, అలాగే మూడు అస్సలు కలిసి రాదు. మూడు గుమ్మాలు ఉన్నాయనుకోండి ఖచ్చితంగా కష్టాలను ఎదుర్కొంటారు. ఐదు ఉంటే కూడా ఆ ఇంటి యజమానికి హాని, ఎప్పుడు అనారోగ్యం రావటం, ఆ ఇంట్లో ఏదో గొడవలు జరగడం అలా ఉంటుంది. ఏడు గుమ్మాలు ఉన్నాయనుకోండి ఇక ఎప్పుడు కూడా భార్య భర్తలు కొట్టుకుంటూనే ఉంటారు, ఎవరో ఒకరికి ఆ ఇంట్లో అనారోగ్యం వస్తూనే ఉంటుంది. తర్వాత 9 గుమ్మాలు, 10, 11, 13, 15 ఇలా ఈ సంఖ్యలో ఉన్న గుమ్మాలు కనుక మీ ఇంట్లో ఉంటే ఎప్పుడు ఏదో ఒక ఇబ్బంది అనేది వస్తూనే ఉంటుంది. అనారోగ్యం కావచ్చు, భార్య భర్తల మధ్య గొడవలు కావచ్చు, ఇంట్లో పెద్దవాళ్ళకి పిల్లలకి సఖ్యత లేకపోవటం, అనుకున్న పనులు అవ్వకపోవటం, వ్యాపారం ముందుకు సాగకపోవడం, ఉద్యోగంలో కష్టాలు, ఇలా రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి సింహద్వారం మీద మనం ఎంత శ్రద్ధ పెడతామో మన ఇంట్లో ఉన్న మిగతా అన్ని గుమ్మాలు కూడా, ఇప్పుడు నేను సంఖ్య చెప్పాను 2, 4, 6, 8 ఇలా ఈ సంఖ్యలోనే గుమ్మాలు ఉండేలాగా మీరు చూసుకోండి. అది అద్దిల్లైనా సరే లేదా సొంతిల్లైనా సరే ఈ నియమాన్ని పాటించండి, చక్కగా మీకు ప్రశాంతంగా ఉంటుంది ఇంటికి. అంటే మన పగలంతా ఎక్కడెక్కడ ఏ పనులవి తిరిగినా కూడా మన ఇంటికి చేరుకునే తేదీకి తగినంత ప్రశాంతత లభించడం కోసం, ఆ ప్రశాంతత రావాలి అంటే ఇటువంటివన్నీ కూడా మీరు పాటించవలసి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నమస్తే.